డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాని వారికి వెంటనే 120 గజాల స్థలాన్ని కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుండి నిర్వహించనున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం అర్హులుగా గుర్తించి కూడా డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం వల్ల డ్రాలో డబుల్ బెడ్రూమ్ రానటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించాలనే డిమాండ్తో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి ఫిబ్రవరి 13వ తేదీ సోమవారం రోజు నుండి మరి రిలే నిరాహార దీక్షలను చేపట్టడం జరుగుతూ ఉంది. ఇటు రిలే నిరాహార దీక్షలు సిరిసిల్ల పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మరి చేయడం జరుగుతుంది. కాబట్టి సిరిసిల్ల పట్టణంలో మరి అరువులై కూడా డ్రాలో పేర్లు రాని లబ్ధిదారులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలి. అట్టి పెద్ద ఎత్తున మరి పోరాటం చేస్తేనే మనకు ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీని అమలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోమవారం రోజున ఉదయం 10 గంటల వరకు సిరిసిల్లలోని ఎంఆర్ఓ ఆఫీస్కి వద్దకు రావాలని చెప్పి సిపిఎం పార్టీ పక్షాన తెలియడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్ల పట్టణానికి సంబంధించి మరి ప్రభుత్వము దాదాపు 2700 పైచీలకు మందిని మరి అరువులుగా గుర్తించింది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు. కానీ డ్రా ద్వారా ఎంపిక చేయడం వల్ల దాదాపు 900 నుంచి 1000 మంది అరువులై కూడా మరి డబుల్ బెడ్రూమ్ రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారందరికీ కూడా ఇంటి స్థలం కేటాయించి 5 లక్షల రూపాయలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంగా అనేక రూపాలలో ఆందోళన పోరాటాలు నిర్వహించిన ఫలితంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఇప్పటికే వారికి అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ అట్టి హామీని ఇప్పటివరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మొన్నే గత 2 నెలల క్రితమే మంత్రి కేటీఆర్ గారు కూడా నేరుగా పోస్ట్ కార్డుల ద్వారా కూడా మాకు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో మరి పోస్ట్ కార్డులు పంపించినా కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేనందున మరి ప్రభుత్వం ఈ నిరుపేదల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మరి పెద్ద ఎత్తున ఈ రిలేహ దీక్షలు మన హామీని అమలు చేసేంత వరకు ఈ చేయాలని చెప్పి డిమాండ్తో జరుగుతుంది. కాబట్టి అరువులై కూడా డ్రాలో పేర్లు రాని వారందరూ కూడా రేపు సోమవారం రోజున జరిగేటువంటి రిలే దీక్షలు పోరాటంలో పాల్గొనాలని చెప్పి మరి సిపిఎం పార్టీ పక్షాన నేను తెలియడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ డ్రాలో రాని వాళ్ళందరికీ ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ తోటి తేదీ 13/2/2023 సోమవారం నుండి అంటే ఎల్లుండి సంధి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. మరి ఇట్టి నిరాహార దీక్షలకు సిరిసిల్లలోని మొత్తం అన్ని వార్డుల సంబంధించినటువంటి జాలు రాని వాళ్ళందరూ నిరాహార పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం 8 ఏళ్ల సంధి పేద ప్రజలకు ఆశలు పెట్టించుకుంటూ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అందరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తామని చెప్పుకుంటూ ఇది ఇప్పటివరకు 8 సంవత్సరాలు గడిచింది. మరి కొంత ఇల్లు నిర్మించి అవి కొంతమందికి సరిపోయే విధంగా ఇల్లు నిర్మించడం వలన మరి ప్రభుత్వం ఏదైతే సెలక్షన్ చేసిందో 3000 మంది దాకా వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ తీరా నిర్మించిన ఇల్లు 2000 ఉన్నాయి. కాబట్టి మిగతా వారికి ఇల్లు ఇవ్వకుండా మరి వాళ్ళను అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరి ఇప్పటికీ అనేక దఫాలుగా మరి వాళ్ళకు డాలు రాని వాళ్ళందరికీ ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలని లేకుండా డబుల్ బెడ్రూమ్ కేటాయించాలనే డిమాండ్తో మనం అనేక సందర్భాలు పోరాటం చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా నిమ్మకం వివరిస్తూ ఉన్నారు. మరి పేద ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మరి ప్రభుత్వం వాళ్ళ రాజకీయాల లబ్ధి కొరకు మళ్ళా వచ్చే ఎన్నికలు ఎవరికి వెళ్తాం ఎవరు ఓడిపోతామనే లెక్కల మా అధికారమే అధికారమే లక్ష్యంగా వాళ్ళు అదే విషయాలు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది తప్పించి మరి పేద ప్రజలకు సంబంధించిన ఇంత మరి వాళ్ళకి ఇల్లు ఇద్దామనే ధ్యాస కూడా వాళ్ళకి లేకుండా పోయే పరిస్థితి ఉంది. మరి అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రకంగా పేద ప్రజలకు వచ్చే వారికి వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం దుర్మార్గమైన చర్య. మరి ఎక్కువ ఎంతో సిరిసిల్ల ప్రాంతంలో ఎంతో జాగు ఉన్నప్పుడు కూడా 120 గజాల జాగించడం పేద ప్రజలకు మనసు వస్తుంది ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే డబుల్ బెడ్రూమ్ డ్రాలో రాని వాళ్ళందరికీ 120 గజాలు ఇచ్చి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ డ్రాలో తీసిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది డ్రా తీసి మరి వాళ్ళకు కూడా ఇవ్వకుండా అనేక దబ్బదఫాలుగా 400 రూపాయలు తీసుకుంటూ కాలయాపం చేసుకుంటూ ఇంకా మిగతా ఇల్లు అట్లే ఉన్నాయి. వాళ్ళు కూడా కిరాయిలు కట్టుకుంటూ ఇబ్బందులకు గురే పరిస్థితి. మరి డ్రాలో ఎన్ని కూడా సంవత్సరమైనా కూడా వాళ్ళకి ఇంటి సొంత ఇంట్లో పోకపోవడం వాళ్ళు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి రాబోయేది ఎన్నికల సమయం కాబట్టి మరి ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియని పరిస్థితిలో కూడా మాకు ఏం కలుగుతుంది
ప్రభుత్వమే ఆందోళన కూడా పేద ప్రజలు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వమే ఉంది కేటీఆర్ గారు తక్షణమే స్పందించి డాలర్ రాని వాళ్ళందరికీ అరువులేని వాళ్ళందరికీ మొత్తం ఇక్కడ సిరిసిల్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా గబ ఇంటి స్థలం కూడా ఐదు లక్షలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను।